జగన్మోహన్ రెడ్డి గారు 10 మంది బీసీ, అలాగే 5 గురు ఎస్సీలు, 4 గురు కాపు, 4 గురు రెడ్డి కులస్తులకు మంత్రివర్గంలో చోటు ఇవ్వడం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది. ఇందులో 52,000 మంది తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. మంచి నిర్ణయం అంటున్నారు 66%, తప్పు నిర్ణయం అనేది ఒక 26%. చూద్దాం దీని మీద. అంటే సార్, ప్రధానంగా ఇక్కడ బీసీలకి ఈసారి ఇంతకు ముందుతో పోలిస్తే అవకాశం ఇవ్వడం, అంటే మొత్తం ఇవ్వలేదని కాదు, ఎక్కువగా అవకాశం ఇవ్వడం, అక్కడ కేవలం ఓటు బ్యాంక్ మీద దృష్టి పెట్టే నిర్ణయమా? ఖచ్చితంగా అంతే కదా, ఓటు ఎవరు చేసినా ఓటు బ్యాంక్ రాజకీయం మీదనే దృష్టి పెడతారు. అన్ని వర్గాల సమతూకం అన్నప్పుడు ఒకటి తగ్గుతుంది. తగ్గినప్పుడు ఇక్కడ ఏంటి, ఈయన కాన్సెప్ట్ వచ్చేటప్పటికి సమతూకం అనే కంటే కూడా అణగారిన వర్గాల అభ్యున్నతి అనే కాన్సెప్ట్. ఇదొకటే కాదు, తను వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి తనకు అనుకోకుండా వేసిన ఓట్లు, బీసీ ఓట్లు, ఖమ్మం సామాజిక వర్గం బీసీ అటు పక్కకి తెలుగుదేశానికి అనుకున్నాయి కాస్త, కాపులు వచ్చేటప్పటికి జనసేనకు అనుకున్నాయి కాస్త, అవి రెండు ఇటుకు వచ్చి పడ్డాయి చాలా వరకు, మ్యాక్సిమం వచ్చి పడ్డాయి. అందుకే నేనే 110, 120 దగ్గర నుంచి ఏకంగా 151కి వెళ్ళింది. కాబట్టి అలాగ తనని నమ్మినటువంటి వాళ్ళకి ఇవ్వడంతో పాటుగా ఆయా సెక్షన్స్లో లీడర్లను తయారు చేయడం బేసిక్గా, ఇది మంచి కాన్సెప్ట్. ఒకప్పుడు ఎన్టీఆర్ చేసింది, రాజశేఖర రెడ్డి చేశాడు, రాజశేఖర రెడ్డి ఇంకా పూర్తిగా చేసే అవకాశం కుదరలేదు, ఇప్పుడు మళ్ళీ ఈయనకు అవకాశం వచ్చింది. కానీ ఈ ఈక్వేషన్స్, ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఈసారి ఆ నెంబర్ని ఇంకా పెంచుతాయా, పెంచే అవకాశమే ఉంటుందా? వాస్తవం ఇప్పుడైతే కదా ఫైనల్ అయితే, అంటే సీట్లు సంఖ్య పెంచుద్దా లేదా అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది కదా, ఉట్టి కులం ఆధారంగానే ఓటేరు కదా జనం. మధ్యతరగతిలో కులం ఆధారం కంటే కూడా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, డెవలప్మెంట్ ఇవి కాబట్టి సీట్లు తగ్గదు. అంటే అదే అనేది, ఆ వ్యతిరేకతను తగ్గించుకోవడానికైనా ఈ టైప్ ఆఫ్ పోలరైజేషన్, అంటే కొత్తగా వచ్చిన ఓటును పోగొట్టుకోవడం ఉండటం కోసం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిన రేపు ఈ ఇంపాక్ట్ వలన ఖచ్చితంగా బీసీల్లో పోలరైజేషన్ ఎక్కువ ఉంటుంది, కాపు సామాజిక వర్గంలో ఒకవేళ తేడా వచ్చినా కూడా ఇటుకుంటుంది. దాని ఇంపాక్ట్ ఏంటి, ఒకవేళ సీట్లు తగ్గినా 100, 120 గ్యారంటీగా వస్తాయి అన్నటువంటి అంచనా వేసుకున్నట్టు కనబడుతుంది. ఇక్కడ చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుద్దాం. ఇక నెక్స్ట్ వచ్చి ఖమ్మ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వని తొలి మంత్రివర్గ కూర్పుపై మీ అభిప్రాయం ఏంటి? 58,000 మంది ఇందులో కూడా తమ అభిప్రాయం తెలియజేశారు.